హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ సర్కార్కు ఆగస్టు గండం పొంచి ఉందా? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటే జవాబు ఎవరికి తోచిన తీరున వారు చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ఉన్న రాజకీయ పార్టీలు, మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఇంకోవైపు బలంగా ఉన్న ఇండియా కూటమి, ఇవన్నీ చూస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోందన్నది నిజం. మోడీ ప్రభుత్వం అస్థిరమైనదిగా ఎందుకు భావించాలి అంటే అందులో 2 కీలక భాగస్వాముల మద్దతు ఉంది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఉంది, మరొకటి జేడీయూ. చంద్రబాబు, నితీష్ కుమార్ వాటి అధినేతలు. చంద్రబాబు వరకు ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా కూల్చుతారు అని ఎవరు అనుకోరు. ఆయన గతంలో యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి నిలబెట్టాలని చూశారు. వాజ్పేయి ప్రభుత్వం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు కూడా చంద్రబాబు ఆయన కండగా ఉండి కొనసాగేలా చూశారు. అలా చూస్తే కనుక చంద్రబాబుకు ఆ ఉద్దేశాలు లేవు అనుకోవచ్చు. కానీ అందరి అనుమానాలు జేడీయూ మీదనే ఉన్నాయి. నితీష్ కుమార్ అటు ఇటు పార్టీలు పొత్తులో మార్చడంలో ఘనాపాటి అని అంటారు. ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ఎత్తుకున్నారు. ఇది రాష్ట్రం కోసమైనా వెనుక రాజకీయం కూడా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అదే బీహార్ నుంచి సీనియర్ మోస్ట్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆగస్టులోగా మోడీ ప్రభుత్వం కూలిపోవచ్చని డెడ్ లైన్ పెట్టి మరీ జోస్యం చెప్పేశారు. అంతటితో ఆయన ఆగలేదు. మోడీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ ఎవరైనా చేస్తే జరిగేది అదే. మరి బీహార్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి అందరి చూపు నితీష్ మీదనే ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించే అనుభవం అయితే మోడీ అంటుకోకు లేదని అంటున్నారు. ఆయన ఎప్పుడూ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడిపారు. తన నిర్ణయాలను ఆయన యథేచ్ఛగా తీసుకుంటూ వచ్చారు. ఎవరైనా ఎదిరించే సాహసం చేయలేకపోయేవారు. అలాంటిది మోడీ మిత్రుల మాట వింటారని, వారిని కలుపుకుని ముందుకు పోతారని విపక్షాలైతే అనుకోవడం లేదు. అందుకే వారి ఆశలన్నీ మోడీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని. ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయడం, అది కూడా కాంగ్రెస్ పక్షాన మాత్రమే కాదు, మొత్తంగా ఇండియా కూటమి పక్షాన చేశారంటే రేపటి రోజున ఎన్డీఏ కూటమికి ఇబ్బంది వచ్చి కూలిపోతే ఆ వెంటనే ఎన్నికలు జరగకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఇండియా కూటమి తీసుకోవచ్చని అంటున్నారు. లోక్సభ ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వం కూలిపోతే ఇండియా కూటమికి ఛాన్స్ ఉండొచ్చు. అలా కాకుండా 2 ఏళ్లైనా ప్రభుత్వం మనగలిగితే బీజేపీయే ఎన్నికలను కోరుకుంటుంది. మొత్తం మీద చూస్తే లాలూ కామెంట్స్ ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి.